ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లక్ష్మణ్ బ్రో. మీరు చెప్పాలి బ్రో, చాలా రోజులైంది రివ్యూకి వచ్చి. మా బ్రో మూవీ మన బ్రో కోసం అన్న కోసం వచ్చా బ్రో. సమంత మీద అట్టు విధి మూవీ హిట్. బ్రో ఈ సినిమాలో మెయిన్ పాయింట్ పెన్ను, అది పెన్ను కాదు గెన్ను. మామూలుగా కాదు ఎరగొట్టేశారు, మామూలుగా లేదు బ్రో. ప్రతి ఒక్కరు బ్రో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే మూవీ ఇది. అసలు గూస్ బంప్స్ బ్రో, పింపుల్స్ బ్రో, ఒడుగుతున్నారు బ్రో. బ్రో అమ్మ సెంటి మీద ఒక సాంగ్ ఉంది బ్రో. హ్యాట్స్ ఆఫ్, సూపర్ యాక్టింగ్ బ్రో. లవ్ యూ, లవ్ యూ సో మచ్. అరే కిట్టు ఈ సినిమా హిట్. బ్రతుకు ఒక జట్కా బండి. దయచేసి మీ కష్టాలన్నీ మర్చిపోయి ఈ సినిమా చూడండి, చూడండి అన్న. లవ్ యూ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు అయింది నా ఫ్యామిలీ చూడడానికి వచ్చినట్టుంది. లవ్ యూ సో మచ్ అందరికి. ఎక్కడికి రావాలి, ఎప్పటికి వస్తున్నారో పోతున్నా లేదు అంతా ఇది మన అంతా ఇది ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలలో ఈ సినిమా చాలా మంచి సినిమా. అంటే విధి సినిమా అనమాట, చాలా బాగుంది. చెప్పు సినిమా గురించి చెప్పు. చాలా బాగుంది, చెప్పి థియేటర్ లోపలికి వెళ్ళి నువ్వు ఇప్పుడు చెప్పాలి చెప్పు. అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ సాంగ్, అది ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. మా హీరో చూసినా మామూలు ఏదో కటౌట్ అద్దరిపోయింది. నాకు ఇష్టం తినాలంటే పప్పు, నువ్వు సూపర్ గా చెప్పు. అది విధి అంటే ఒక నిజంగా వింత వింత నాటకం అన్నమాట. ఆ నాటకంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో కోణాలు, ఎన్నో ప్రభుత్వాలు ఉంటాయి. మామూలు కాదు కదమాట, పేదన కాటు చాలా బాగుంది బ్రదర్. అసలు సినిమా అయితే నిజంగా చూసుంటే అలా చూసుండిపోయినా. హాయ్ 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 అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునీల్ రావినతుల, ఐమాక్స్ సినిమా ప్రియులు. మీరందరూ ఇక్కడికి వచ్చారంటే విధి, నేను ఇక్కడ ఉన్నానంటే నా విధి. ఏం చేస్తాం, విధితో వచ్చాం, విధిని చూస్తున్నాం, విధిని ఆస్వాదిస్తున్నాం. విధిని చూడండి, సస్పెన్స్గా మీరే ఫీల్ అవుతారు, ఐ మీన్ ఎగ్జైటెడ్గా అవుతారు. పక్క నిమిషం ఏ ఎవరాయన బా, ఊరికే విధి సినిమా చూడడానికి వచ్చాను. విధి సినిమా చూస్తున్నానా ఊరికా, ఊరినే ఫోన్ చేయబాకనే. చూడండి విధి సినిమా చాలా బాగుంది, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, విధి సినిమా చూడండి. విధి సినిమా చూస్తే మీకు మాస్ కిక్ ఉంటుంది, నేను ఒకటే చెప్తాను. మీరందరికీ విధి చూడమా చూడమని నేను చెప్తా ఉన్నా. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. మీరు చూస్తారు విధి సినిమా చూడండి, ముందుకెళ్ళండి, వెళ్తూనే ఉండండి. నేను ఇంటికి వెళ్తాను, ఆకలిస్తుంది. జయ జన్మభూమి, వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈరోజు చూస్తుంటే ఈ యొక్క విధి సినిమా చాలా రసవత్రంగా ఉంది, మంచి సస్పెన్స్ థ్రిల్లర్లు చోటు చేసుకునింది. ఈ యొక్క సినిమా చూస్తుంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో మనము చాలా సినిమాలు చేసాం, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సమయం లేదు మిత్రమా, రణమా, శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తురుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఇలాంటి సినిమాలు ఎన్నో చేసాం, రాయలసీమ చేసాం, చరిత్రక సినిమాలు చేసాం. ఈరోజు అది పనిగా ఐమాక్స్ థియేటర్కి వచ్చి విధి సినిమా చూశాను. చాలా చక్కగా డైరెక్టర్ గారు అయితేమి, ఆర్టిస్ట్ అయితేమి, అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. మరి సెలవు తీసుకుందాం, ఉంటా.
మెగాస్టార్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు విధి సినిమా చూస్తుంటే నా మనసు పులకరిచ్చింది. ఇలాంటి సినిమాలు మీరందరూ కూడా ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హలో సార్, థ్యాంక్ యూ. సూపర్మయ్య సింగిల్ సోలో పర్ఫార్మెన్స్ మొత్తం థియేటర్ మొత్తం ఆడిస్తాడు. అసలు ఇంకా వేరే ప్యాడింగ్ ఆర్టిస్టులు వాళ్ళ వీళ్ళు ఏం అవసరం, ఒక రోహిత్ అన్న ఒక్కరు చాలు అన్న రేంజ్లో ఉంది భయ. సినిమా మొత్తం ఒక పెన్తో నడుస్తుంది, సస్పెన్స్తో నడుస్తుంది. అసలు హీరోగా పక్కనే కూర్చున్నారు, పెన్ తీసుకొచ్చారేమో అని చెప్పి ఆ పెన్ చూస్తా ఉన్నాను కానీ తీసుకురాలేదు. చాలా సంతోషం. అసలు నిజం చెప్తాను అన్న, థియేటర్లో సినిమా చూస్తుంటే గూస్ బంప్స్. అసలు ఏ సీన్ ఏం జరిగిద్దో తెలియదు, ఎవరు చంపినారో తెలియదు. అసలు ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్లో తీసుకొచ్చిన డైరెక్టర్ గారు మీకు యాడ్సమ్ సార్. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలన్నా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. విధి విధి సినిమా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అసలు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. పార్ట్ టూ కూడా రెడీగా ఉందో వస్తుంది డెఫినెట్గా అన్న. ఒక్క సీన్ కాదు నాకు నచ్చినాయి సినిమాలో, ప్రతి సీను హైలైటే. అసలు మదర్ ఎమోషన్ అయితే మామూలు లేదు, డాడీ చనిపోతారు మదర్ ఎమోషన్ అయితే మాత్రం మామూలు లేదు. హీరోయిన్ హీరోయిన్ కూడా అబ్బా, అసలు సినిమా గురించి ఏం చెప్పాలన్న, సినిమా గురించి చెప్పాలంటే ఒక నచ్చిన సీన్ కోసం చెప్పాలంటే 2.5 గంటలు చెప్పాలి నేను. ప్రతి సీన్ హైలైట్ సూపర్ సూపర్.